हिंदू धर्म प्रेक्षकुलकु नमस्कारं आश्रयोगं कार्यक्रमानिकी स्वागतं विद्या उद्योगं दांपत्यं संतान समस्यलु विवाह समस्यलु इला मी जातकानिकी संबंधिंचिन एलांटि समस्यलकैना सरे चक्कनि परिहार मार्गालु तेलियजेयडानिकी गुरुगारु मनतो पाटु उन्नारु प्रमुख ज्योतिषुलु बिल्वमंगळ मठ आस्थान सिद्धांति ब्रह्मश्री नंदिभट्ल श्रीहरि शर्म गारु నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారి ఆధ్వర్యంలో తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు దుర్మరణాలు ఉంటే పితృదోషం. కావున కర్ణాటకలో ఫిబ్రవరి 11-12 తేదీలో పితృదోష నివారణకై మోక్షనారాయణ బలిపూజ, పంచప్రాయశ్చిత్త హోమాలు, త్రిపిండి శ్రాద్ధం, తర్పణాలు సశాస్త్రీయంగా జరిపించబడతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్న భక్తులు మరియు అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతకపరమైన వివిధ సమస్యల నివారణకి గురుగారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి లేదా దూర ప్రాంతాల వారు ఫోన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోగలరు. అలాగే గురుగారి ఆధ్వర్యంలోనే మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 రకాల హోమాలు మరియు మీ జాతక రీత్యా కలుగు ఏ సమస్యలకైనా నవగ్రహాల వల్ల కలుగుతాయి. కాబట్టి నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల జపసంఖ్య మొత్తం 120,000 మరియు మీ జాతక రీత్యా కలుగు విద్య, దాంపత్యం, ఉద్యోగం, సంతానం, అనారోగ్యం వంటి అన్ని రకాల సమస్యల నివారణకి 27 హోమాలతో పాటు గత జన్మల కర్మదోష నివారణకి 121 సార్లు రుద్రపారాయణం, మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు సశాస్త్రీయంగా జరిపించబడతాయి. ఈ కార్యక్రమాల్లో మీరు కూడా మీ గోతనామాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు మొదటి కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి. డేట్ ఆఫ్ బర్త్ తెలియజేస్తారా? 1969. పూర్తి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1969 సంవత్సరం జనవరి 13 రాత్రి 2:14. అలాగే ఎక్కడ జన్మించారమ్మా? తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా. అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. 14 జనవరి 63 2:01 అమ్మా. తెల్లవారితే 13 రాత్రి 2:11. 63 కదమ్మా సంవత్సరం? 69 అండి. ఏం తెలుసుకుందాం కాల్ చేశారమ్మా? 69 సంవత్సరం అంటే 13 రాత్రి 2:11 అంటే తెల్లవారు 14 అంటారు కదండి, అందుకే అలా చెప్పానండి. మంచిదమ్మా, ఏం తెలుసుకుందామమ్మా? అదే మా వారు ఎంతో మరి మ్యారేజ్ అయిన పుంచిగానే ఉంటుంది, ఇప్పుడు వరకు ఏదో బండి హెల్త్ కూడా బాగోట్లేదు, నాది ఇద్దరికి మాట తేడా వస్తుంది, దాని గురించి ఎన్ని దోషాలు ఉన్నాయని. నాకైతే ఎలా ఉంది, 70 అండి, 70 మే 8వ తారీఖు. అంటే జాతక రీత్యా ఇప్పుడు మీ గురించి తెలుసుకుందామని చేశారా, మీ వారి గురించి తెలుసుకుందామని చేశారమ్మా? మా వారి గురించేనండి. మీ వారి గురించి. ప్రస్తుతం శుక్ర మహాదశ జరుగుతుంది. ఇట్టి శుక్ర మహాదశలో చంద్రుని యొక్క అంతర్దశ 2022 జూలై వరకు ఉంటుందమ్మా. తర్వాత శుక్రుడిలో కుజుని యొక్క అంతర్దశ వస్తుంది. అయితే ఇక్కడ శుక్రుడిలో చంద్రుని యొక్క స్థితి జాతకరీత్యా పర్వాలేదు, కానీ ఈ సంవత్సరం జూలై నుంచి దశానాథుడికి, అంతర్దశానాథుడికి జాతకరీత్యా మార్కస్థానం అంటే లగ్న అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు పాపాధిపత్యం చేత పాపి అయి, మారకాధిపత్యం చేత కూడా కుజుడు పాపి అయి, శుక్రుడిలో కుజుడు ప్రవేశం చేసిన తరువాత దారభ్యత వచ్చే సంవత్సరం సెప్టెంబర్ వరకు ఆరోగ్యపరంగా, ధనపరంగా, కుటుంబపరంగా ఇటు మీరు వెలుబుచ్చారు. దాంపత్యం భాగస్వామ్యం కిందికి వస్తుంది. భాగస్వామ్యపరంగా, దాంపత్యపరంగా సమస్యలు ఎదుర్కోక తప్పదమ్మా. అంటే మీ వారు గవర్నమెంట్ జాబ్ ఏమైనా చేస్తున్నారమ్మా? ఏమీ లేదా? ఉద్యోగం
ఓకే ఎందుకంటే మంచి జాతకమే కదమ్మా ఎందుకు అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చి ఏమైనా ప్రయత్నం చేయలేదా మరి అమ్మా ఈ ప్రొఫెషన్లో ఉండిపోయారు జాతక రీత్యా ఎందుకంటే యోగం ఉండి కూడా పొందలేకపోవడం జాతక రీత్యా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి అనగా అంటే మీ మీ ఇంటి వైపుకు మీ ఇంటిలో ఏదైనా నైరుతిలో ఏమైనా దోషం ఉందా అమ్మా నైరుతిలో మెట్లు ఉండకూడదు కదమ్మా ఎందుకంటే మీ జాతకాన్ని మీ మీ వారి జాతక రీత్యా పరిశీలన చేసినప్పుడు నైరుతిలో దోషం కనబడుతుంది నైరుతి వైపు ఎక్కుతూ వెళ్ళకూడదు దక్షిణం ఫేసేనమ్మా కానీ నైరుతిలో మెట్లు ఉండకూడదమ్మా జాతక రీత్యా ఇది వాస్తురీత్యా చిన్నపాటి సంబంధించినటువంటి సంకేతం ఇక జాతక రీత్యా గమనించుకున్నట్లయితే గురుబలము లేని జాతకం గురుబలం లేనప్పుడు ఏమవుతుంది ఏ వ్యక్తి జీవితంలోనైనా కానీ మీరు అన్నారే పెళ్ళైన దార్భ్యత జీవితంలో ఎదుగుదల లేకపోవడం జరుగుతుంది అని చెప్పేసి ఆ విధమైనటువంటి దోషం ఉందమ్మా అంటే గురుబలాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేసుకోవాలి దీనికి సంబంధించి గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర గీతా ప్రెస్ వాళ్ళది చాలా బాగుంటుంది ఒరిజినల్ దత్తాత్రేయ చరిత్ర కావాలి అని అంటే గీతా ప్రెస్ వాళ్ళది తీసుకోండి చాలా చక్కగా ఉంటుంది దాని పారాయణం చేస్తేనే ఒరిజినల్గా మనం చదవాల్సినటువంటి దత్తాత్రేయ చరిత్ర మిగతా ఇవన్నీ కూడా రాసిన వాళ్ళందరూ కూడా గురు చరిత్ర అని చెప్పి దత్తాత్రేయుని ప్రారంభించి మళ్ళీ ఇంకెక్కడో అవధూతల దగ్గరికి పోతారు ఇవన్నీ కూడా తిప్పి తిప్పి మళ్ళీ మనము వెళ్ళాల్సిన మార్గం కాకుండా మనల్ని ఇంకో మార్గంలో తీసుకుపోవడం జరిగింది కాబట్టి ఈనాడున చాలామంది దత్తాత్రేయ చరిత్ర అంటే ఏందో సరైనటువంటిది ఏందో కూడా తెలియలేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గీతా ప్రెస్ వాళ్ళది దత్తాత్రేయ చరిత్ర పారాయణ గ్రంథం తెచ్చుకొని చక్కగా సప్తాహ పారాయణం చేయండి ఈ విధంగా 16 సప్తాహాలు పారాయణం చేయండి ఈ విధంగా చేసినట్లయితే జీవితంలో మీరు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రశాంతత లోపించి అలాగే జీవితంలో పైకి ఎదుగుదల లేకపోవడము అన్నిటికంటే మించి కుటుంబంలో ప్రశాంతత ఉండాలి ఈ సంబంధించినటువంటి స్థితి ఉన్నప్పుడు జాతకంలో ఇబ్బందులు తప్పవమ్మా కాబట్టి ఆ ప్రశాంతత కోసమే చేసే పరిహారంలో గురుబలాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయండి తరచూ శివాలయ సందర్శనం చేసుకోండి ఇక రావి చెట్టు చుట్టూ మీ వారి జాతక రీత్యా శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపున కూర్చొని శివ అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయమని చెప్పండి ఈ విధంగా మీ వారు చేయకపోయినా మీ వారి పేరు సంకల్పం చేసుకొని మీ కుటుంబం బాగుపడాలని సంకల్పం చేసుకొని మీరైనా కానీ చేయొచ్చు ఈ విధంగా చేసినట్లయితే జాతక రీత్యా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దోషాలు తొలగిపోతాయి భవిష్యత్తు అనేటువంటిది జాగ్రత్తగా ఉండాలి వచ్చే సంవత్సరం 2023 సెప్టెంబర్ వరకు డబ్బు పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఈ మూడిట్లో ఏదైనా కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి జాతక రీత్యా నిర్ణయం తీసుకోండి అన్నిటికంటే ప్రధానంగా అంటే మీ వారి వైపు 6 తరాలు మీ వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నాయమ్మా కుటుంబంలో ఉన్నాయండి మా వైపు 3 తరాల్లో ఉన్నాయి 3 తరంలో సౌకర్యంగా చేపించుకున్నాను మా వారి తరపున అయితే వాళ్ళ బ్రదర్ చనిపోయారు 5-6 ఇయర్స్ బ్యాక్ ఎలా అన్నది తెలియదు ఎవరికి ఎలా చనిపోయారు అన్నది రూమ్ లో అలా డెడ్ అయి ఉన్నారు అది ఎంత మిస్టరీ ఎవరికి తెలియదు ఎన్ని రోజులు చేశారమ్మా మీరు అక్కడ చేయించుకున్న దగ్గర సంవత్సరంలో బాసర్లో చేశాము 2020వ సంవత్సరంలో చేయించుకున్నారు సంతోషం ఎందుకంటే జాతకంలో కనబడుతుంది పితృశాపం కనబడుతుంది తప్పకుండా మీరు అమ్మా ఉండదమ్మా పితృశాపం ఒకసారి జీవితంలో ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మరి మీ అప్పుడు మీరు జాతక రీత్యా మీ అబ్బాయిల జాతకం కూడా చూయించుకున్నారు చెన్నైలో ఎక్కడో జాబ్ చేస్తున్నాడు ఇంకా చేస్తున్నాడా ఏంటమ్మా అక్కడే జాబ్ చేస్తున్నాడా మరి సంబంధాలు వస్తున్నాయి అన్నారు మరి ఏమైంది సంబంధాలు చూడట్లేదా మరి అప్పుడు చెప్పారు కదా ఏదో సంబంధం వచ్చింది దగ్గర సంబంధం చేసుకోవాలనుకుంటున్నాం అని అన్నారు కదా అప్పుడు
అడిగానండి, అప్పటికే మాస్టర్ చేయాలని కట్టాడండి. కట్టడం వల్ల మరి ఏదో ఇంట్లో రిలేషన్లు కొంచెం ప్రాబ్లమ్స్ గా ఉన్నాయి కదా, అటు ముందుకు వెళ్ళడం కన్నా చదువు ఒక సంవత్సరం పూర్తి అయిపోయాక చేసొచ్చు. 23 వరకు అన్నారు కదా మీరు, ఇంక 23 చేసొచ్చు అని అదే స్టాప్ చేసి అబ్బాయికి ఒక ఇయర్ అయిపోయింది మాస్టర్ చేయాలని, ఒక ఇయర్ ఎంత చేస్తున్నారు అండి. దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు కదా కార్యక్రమాన్ని. అవునండి, చాలానండి. ఫోన్ అపాయింట్మెంట్ లైవ్ లో కూడా కలిసి అయ్యింది, అంతా బాగున్నా అండి. మా వారి గురించి ప్రెషర్ కానీ తప్పకుండానమ్మా. గురు చరిత్ర పారాయణం చేయండి. మీకు ఒకటమ్మా, ఏదో సినిమాల్లో ఇలా చేయిబెట్టి ఇలా చూపించినట్టు అన్ని ఏం కావు. పాతాళ భైరవిలో అనగానే, జై పాతాళ భైరవ అనగానే రాత్రి రాత్రి మహల్ నిర్మాణం ఏం కాదు. ఏంటంటే మన జీవితం, మానవ జీవితం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉండాలి, తప్పించి ఒకేసారి ఎగరకూడదు. ఎగిరితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. అలాగే మనం జీవితంలో ప్రధానంగా ఒక్కొక్క మెట్టు ఎత్తుకు ఉండాలి. మీరు 3 సంవత్సరాల కిందట నాకు పరిచయం అయ్యి ప్రారంభించినప్పుడు చెప్పినటువంటి పరిహారాలు పాటించినప్పుడు ఇలా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు మంచి అవుతూ జరుగుతూ వస్తున్నాయా, లేకపోతే ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుందా మీకు? లేదు సార్, జరుగుతున్నాయండి, అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి కదా, పరిచయం అయిన తర్వాత దారభ్యత. అవునండి, విన్నారు కదా, మరి వారు యజమాని నుంచి రావాలి కాబట్టి ఇప్పుడు మెయిన్ ఆయనకి ఎలా ఉంది అంటే దాన్ని బట్టి మనం ఫాలో అవ్వడానికి ఉంటుంది కదా. మీరు గురుచరిత్ర చెప్పిన గురుచరిత్ర పారాయణం చేయండి అమ్మా. దత్తాత్రేయ చరిత్ర గీతా ప్రెస్ వాళ్ళకి తెప్పించుకొని చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. మీ జాతక మీ వారి జాతకరీత్యా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా, చక్కగా ధైర్యంగా ఉండండి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంచి శుభం జరుగుతూ వెళుతూ ఉంటుందమ్మా. చెప్పండి అమ్మా. అంటే మీ వారి వైపు చేయించారా, మీ మదర్ వైపు వాళ్ళతో చేయించారా? మరి మీ వారిది కూడా ఉండాలి కదమ్మా. సరే, అవకాశం ఉంటే మీ వారిని వచ్చి అంటే స్వయంగా చేసుకుంటే ఇంకా మంచిదమ్మా, ప్రయత్నం చేసుకోమని చెప్పండి. శుభం భూయాత్. మరి వాళ్ళ ఫాదర్ చేయాలి కదమ్మా. వాళ్ళ ఫాదర్ చేయలేకపోతే, అంటే మీ మామగారు చేయలేకపోతే బ్రాహ్మణుణ్ణి కర్తగా పెట్టుకొని చేసుకోవాలి. ఇది ఆచారము, శాస్త్ర సమ్మతము కూడా. శుభం భూయాత్. మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు గురువు గారు. హలో, నమస్కారం అమ్మా సౌమ్య. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మనవరాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ తెలియచండి అమ్మా. 1996 నవంబర్ 11 అమ్మా, ఉదయం 6 నుంచి 7 గంటల లోపు. అలాగే అమ్మా, ఎక్కడ జన్మించారు? బాపట్లలో అమ్మా. గురువు గారితో మాట్లాడండి అమ్మా. మాట్లాడండి అమ్మా. పాదాలు వందనాలు అయ్యా గురువు గారు. ఆయుష్మతి భవ శివాయ నమః. చెప్పండి అమ్మా. హాయ్ గురువు గారు, మనవరాలకి సంబంధాలు చూస్తున్నాం గురువు గారు. 3-4 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక్కటి కూడా సరిగ్గా కుదరలేదు. ఏమన్నా దగ్గరికి వచ్చినాయి అంటే అవి చూసినప్పుడు బాగున్నాయి, తర్వాత చూస్తే ఏదో లోపం ఉండి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఏదో లోపం ఉండి వాటంతట అవే వెళ్ళిపోతున్నాయా, మీరు పంపిస్తున్నారా? అవే అండి, అంటే ఏమన్నా ప్రాబ్లం ఉండి వెనక మళ్ళీ బ్యాక్గ్రౌండ్ బాగోలేదనో, లేదా వాళ్ళు మంచి వాళ్ళు కదని తెలుస్తుంది, ఇంకా డ్రాప్ అవుతున్నాను గురువు. మంచిదమ్మా, మరి ఇవన్నీ సంబంధాలు దగ్గర దాకా వచ్చింది అనుకంటే ఎంక్వైరీ చేసుకోవడం అన్నీ ఏం చేసుకోవట్లేదమ్మా మీరు? చేస్తున్నాం గురువు గారు, ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్య అయితే అసలు ఏమీ రాలేదు, అంతకుముందు వచ్చినవి ఇలా బాగోలేదని ఇంకా డ్రాప్ అయిపోయింది. సరే, జాతకరీత్యా తెలియచేస్తాను. మీ అమ్మాయి జన్మించినటువంటి లగ్నము తులాలగ్నము, రాశి వచ్చేసి జాతకరీత్యా తులారాశి, అంటే విశాఖ నక్షత్రం 2వ పాదం. కాబట్టి జాతకరీత్యా ప్రస్తుతం గోచార గురుడు అనుకూలిస్తేనే ఎవరికైనా వివాహం జరుగుతుంది. గోచార గురుడు కుంభరాశిలో స్థితి పొంది ఉండడం, జాతకరీత్యా యోగకరమై ఉండడం, వివాహ స్థానాధిపతిని వీక్షించడం, లగ్నాన్ని వీక్షించడం, ఈ కారణం చేత జాతకరీత్యా ఈ సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి జాతకం. కాబట్టి ప్రయత్నిస్తే ఈ ఏప్రిల్ నెల లోపల వివాహం కుదురుతుంది. ఒకవేళ ఏప్రిల్ నెల లోపల కుదరలేదు అనుకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. వచ్చే సంవత్సరం సంక్రాంతి తర్వాత మళ్ళీ గ్రహచారము అనగా ట్రాన్సిట్ అనేటువంటిది మారుతుంది, కాబట్టి అప్పుడు చేసే ప్రయత్నంలో మళ్ళీ వివాహం అనేటువంటిది 2023లో ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ అమ్మాయి జాతకరీత్యా ప్రధానంగా ఎందుకు వివాహం అనేటువంటిది ఆలస్యము అవుతుంది, ముఖ్యంగా ఈ అమ్మాయి నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లన మాత్రమే లోపము, వాస్తవమేనమ్మా?
అమ్మాయి దేవలేదు గురువు గారు, మేమే చూస్తున్నాము. అమ్మాయి మీరే చూసి చేయండి అంటాం రేపు. అమావాస్య రోజు పుట్టింది గురువు గారు అమ్మాయి. అవునమ్మా, అమావాస్య అయితే ఏందమ్మా, చాలా మంచిది కదా. అన్ని తిథులు కూడా యోగం మంచిదే అని ఎవరు గురించినా మంచిదే అంటున్నారు గురువు గారు. అమ్మాయికి ఏమన్నా మరి ఇంకేం, దీపావళి అమావాస్య దీపావళి అందరూ చక్కగా పండుగ జరుపుకొని సంతోషంగా కేరింతలు కొట్టే సమయంలో పుట్టింది మీ అమ్మాయి కాబట్టి ఇంకేం ఇబ్బంది పడాల్సింది లేదమ్మా. జాతకరీత్యా తెలియచేస్తాను ఎందుకు ఆలస్యం. ఏంటమ్మా ఇబ్బంది? ఏమీ లేదమ్మా జాతకరీత్యా. అయితే వివాహకారకుడైనటువంటి వాడు శుక్ర భగవానుడు, ఎవరికైనా పురుషుడికైనా స్త్రీకైనా. అట్టి వివాహకారకుడైనటువంటి శుక్రుడు పాపగ్రహమైనటువంటి రాహుతో కలిసి ఉండడం జాతకరీత్యా అది ప్రధానమైనటువంటి లోపం. కాబట్టి మీ కుటుంబంలో ఎక్కడో దూరం సంబంధాలు అనేది తెలుసుకునే తెలియని సంబంధం కంటే కూడా మీకు బాగా తెలిసిన సంబంధమైనటువంటి అబ్బాయిని వెతుక్కోండి, ఖచ్చితంగా మీకు దొరుకుతుంది, సంబంధం కుదురుతుంది. అయితే ఇది మీకు ఎక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అని అంటారా? దైవానుగ్రహం చేత మనకు తెలియకుండానే అయ్యో వీళ్ళు మనకు దగ్గర బంధువులు కదా, వీళ్ళని చేసుకుంటున్నాం కదా అని చెప్పి దైవానుగ్రహం పొందిన తర్వాత ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి దైవానుగ్రహం పొందే ప్రయత్నం చేయండి. అమ్మాయి జాతకరీత్యా ప్రధానంగా శుక్రవారం రోజున లక్ష్మీ ఫోటోకి ఎర్రటి పూలమాల వేసి లక్ష్మీ సహస్రనామం చదవడం, చదివిన తర్వాత తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడం, ఈ విధంగా 16 శుక్రవారాల పాటు చేసి 16వ శుక్రవారం రోజున ముగ్గురు ముత్తైదులకి మూసివాయనం అనేటువంటిది ఆ ముగ్గురు ముత్తైదులకి ఇచ్చి 3 సార్లు ఒక్కొక్కరి చేత వివాహము జరగాలని ఆశీర్వచనం తీసుకోండి. గురుబలం లేదు కాబట్టి ప్రతి గురువారం రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి గురుగ్రహానికి నానబెట్టినటువంటి 108 శనగల దండ గురుగ్రహానికి వేసి గురు అష్టోత్తర పూజ చేసి చిన్న బూందీ లడ్డు నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా 16 గురువారాల పాటు చేయండి. తప్పకుండా జాతకరీత్యా ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది. ఇక అన్నిటికంటే ప్రధానంగా ఈ అమ్మాయికి కుజదోషము లేదు. కుజదోషము లేనటువంటి అబ్బాయిని వివాహం చేసుకోవాలి. ఇక్కడ పూర్వకాలంలో మీ తరంలో అయితే కుజదోషం ఉన్నవాళ్ళు 30 మంది, లేని వాళ్ళు 70 మంది. కాబట్టి లేని వాళ్ళకి చకచక పెళ్ళిళ్ళు అయిపోవడం, ఉన్నటువంటి 30 మందికి వివాహం కుదరక అవస్థ పడుతుండడం వల్ల మీ యొక్క తరంలో ఒక ప్రింట్ అయిపోయింది. ఏంటి, కుజదోషం అంటే వివాహం కాదు అని. కానీ ఇప్పుడు అది సీన్ రివర్స్ అయింది. అంటే కుజదోషంతోనే 70% మంది పుడుతున్నారు, లేని వాళ్ళు 30 మంది ఉంటున్నారు. కాబట్టి కుజదోషం లేని మీ అమ్మాయికి జాతకరీత్యా చాయిస్ ఆఫ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఉన్న సంబంధాల్లో మంచిది చక్కగా సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళండి. కుజదోషం లేని అబ్బాయిని వివాహం చేసుకోవాలి. కాబట్టి ఇంకా హస్త, శ్రవణం, రోహిణి ఈ 3 నక్షత్రాల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం చేయకూడదు. వృషభం, మిథునం, కన్యాతుల, మకరం, కుంభం ఈ 6 జీవితాన్ని పొందుతుందమ్మా. ఇది ఈ అమ్మాయి జాతకరీత్యా ఉన్నటువంటిది. ప్రధానంగా చెప్పిన పరిహారాలు పాటించండి. శుభం భూయాత్. గురుగారి ఆధ్వర్యంలో తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు దుర్మరణాలు ఉంటే పిత్తదోషం. కావున కర్ణాటకలో ఫిబ్రవరి 11-12 తేదీల్లో పిత్తృదోష నివారణకై మోక్షనారాయణ బలిపూజ, పంచప్రాయశ్చిత్త హోమాలు, త్రిపిండి శ్రాద్ధం, తర్పణాలు సశాస్త్రీయంగా జరిపించబడతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్న భక్తులు మరియు అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతకపరమైన వివిధ సమస్యల నివారణకి గురుగారి వ్యక్తిగత అపాయింట్మెంట్ లేదా దూర ప్రాంతాల వారు ఫోన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోగలరు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మీ జాతకరీత్యా కలుగు ఏ సమస్యకైనా నవగ్రహాల వల్ల కలుగుతాయి కాబట్టి నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల జపసంఖ్య మొత్తం 120,000 మరియు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం వంటి అన్ని సమస్యల నివారణకి 27 హోమాలతో పాటు గత జన్మల కర్మదోష నివారణకి 121 సార్లు రుద్రపారాయణం మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు సశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే గురుగారు ఫిబ్రవరి 11-12 తేదీల్లో మీ ఆధ్వర్యంలో పితృదోష నివారణకి ఏ పూజా కార్యక్రమాలు చేయిస్తున్నారో పూర్తి పూజా విధానం తెలియజేస్తారా గురుగారు? పితృదోషము పితృశాపం అన్నా కూడా ఒకటేనండి. తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే అది పితృశాపముగా చెప్పబడుతుంది. దుర్మరణాలన్నా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడాలు, ఇలా అన్ని రకాలుగా సంబంధించినటువంటివి చెప్పవచ్చు. అలాగే పితృ కార్యక్రమాలు చేయలేకపోయినా, ఇంట్లో కులాంతర మతాంతర వివాహాలు జరిగినా, అలాగే
షుగర్తో కానీ క్యాన్సర్తో కానీ కిడ్నీ ఫెయిల్ అయి కానీ లివర్ ఫెయిల్ అయి కానీ చనిపోయినా ఇవన్నీ పితృశాప ప్రభావాల కిందకే వస్తాయి. విషప్రాణులు విషప్రయోగం వల్ల చనిపోయినా అది పితృశాప ప్రభావాల కిందకే వస్తాయి. అట్లాగే ఇంట్లో ఏళ్ళు గడుస్తున్నా పిల్లలకి వయసు పెరుగుతుంది కానీ వాళ్ళకి వివాహాని శుభకార్యాలు జరగవు. అలాగే వివాహమే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పుష్కర కాలం దాటిపోయినా సంతానం కలగకుండా ఉండడం, అలాగే పిల్లలు జాతకరీత్యా ఎంత గొప్పదైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ చూపించినా జాతకంలో ఏం ప్రాబ్లం లేదండి గొప్పవాళ్ళు అవుతారన్నా పిల్లల యొక్క స్థితి దీనకరంగా ఉండడము, అలాగే అభివృద్ధికి నోచుకోకుండా జీవితం ఎక్కడ వేసిన గొంగడిగా అక్కడనే ఉండడము, తరచూ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడడము, అలాగే న్యాయస్థానపరమైనటువంటి చిక్కుల వల్ల ఇబ్బందులు పాలవుతూ ఉండడము, అంతేకాకుండా తరచూ విషప్రయోగాలతో పాటుగా చేతబడులకి సంబంధించినటువంటివి ప్రయోగాలకి గురవుతుండడము, నరదృష్టి ఎక్కువగా ఉంటుండడము, ఇంట్లో బొద్దింకలు చీమలు ఇలా చెదలు పట్టేటువంటి స్థితి ఉండడము, అంటే ఇంట్లో చెదలు పట్టేస్తుంటాయి కొన్ని కుటుంబాల్లో, అవన్నీ కూడా పితృశాప ప్రభావానికి గురైనటువంటి కుటుంబంగా చెప్పవచ్చు. అంతేకాకుండా తరచూ పెద్దవాళ్ళు కళలోకి వస్తున్న అనగా చనిపోయినటువంటి తాత ముత్తాతలు తల్లిదండ్రులు కళలోకి వస్తున్నా వారికి ఏదో ఇంకా జరగాల్సినటువంటి కార్యక్రమం ఉన్నది అని చెప్పి మిగిలిపోయినది ఏదో ఉంది అని సూచన చేయడం కోసమే చెప్పేటువంటిది. అంతేకాకుండా సాధారణంగా కుటుంబము ఎంత గొప్పగా ఉన్నప్పటికీ జాతకరీత్యా ఏ దోషాలు లేవని చెప్పినప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పితృశాప ప్రభావానికి గురైన వాళ్ళని చెప్పవచ్చు. కేవలం ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలే కాకుండా పితృదేవతల యొక్క అనుగ్రహం కోసమే తల్లిదండ్రులు తాత ముత్తాతలు గతించినటువంటి వాళ్ళకి పరలోక ప్రాప్తి కోసమై ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు, నమోదు చేసుకోవచ్చు, దైవానుగ్రహాన్ని పొందవచ్చు. 10వ తారీఖు రోజున బస్సు బయలుదేరుతుంది. 10వ తారీఖు రాత్రి కల్లా చేరుకుంటాం. 11వ తారీఖు 12వ తారీఖు ఫిబ్రవరి నెలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. 11వ తారీఖు రోజున ముందుగా గణపతి పూజ, అలాగే మోక్షనారాయణ బలి పూజ, విష్ణు యమ రుద్ర వసు ఆదిత్య రూపంలో ఉన్నటువంటి దేవతల ఆవాహనము, తర్వాత పంచప్రాయశ్చిత్త హోమము, అలాగే శ్రాద్ధకర్మ, తదనంతరం 2వ రోజున త్రిపిండి శ్రాద్ధము తర్పణాలు, ఇవన్నీ కూడా పితృదోష నివారణ పూజలో భాగంగా జరుగుతాయి. ఇవన్నీ ఇందులో భాగమే తప్ప ఒక్క మోక్షనారాయణ బలి పూజ చేసుకుంటే పితృదేవతానుగ్రహం కలుగుతుందనేది తప్పు. ఈ పితృదేవతానుగ్రహానికి మోక్షనారాయణ బలి పూజతో పాటు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను జరిపించబడతాయి. అందున ముఖ్యంగా ఏ శాప ప్రభ ఎవరైనా చేసుకోవచ్చండి, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళైతే తల్లిదండ్రులే పాల్గొనాలి, తల్లిదండ్రులు లేకపోతే వ్యక్తులు ఎవరైనా వచ్చి పాల్గొనవచ్చు. ఇక్కడ అనేక రకాలైనటువంటి శాప నివృత్తి అనేటువంటిది జరుగుతుంది. ఇక పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా సిస్టమ్ అనేది చాలా చక్కగా ఉంటుంది. అన్ని రకాల శాపాలు, స్త్రీ శాపం కావచ్చు, గురు శాపం కావచ్చు, యతి శాపము కావచ్చు, పురుష శాపము కావచ్చు, అలాగే గురు శాపము కావచ్చు, పితృశాపం కావచ్చు, మాతృశాపం కావచ్చు, భగినీ శాపము కావచ్చు, సోదర శాపము కావచ్చు, ఇలా ఏ రకమైనటువంటి వ్యవస్థలో ఉన్నప్పటికీ మన గత జన్మలలో చేసినటువంటి దుష్కర్మల ప్రభావం వలన ఈ జన్మలలో పీడితులమై ఇబ్బందులు పడుతూ ఉంటుంటామో అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలనేటువంటి ఉద్దేశంతో సంకల్పంలోనే ఇవన్నీ చెబుతారు. ఆ సంకల్పం చెప్పేటప్పుడు తెలుస్తుంటుంది ఇన్ని రకాలైనటువంటి దోషాలతో మానవుడు జీవిస్తాడా, మానవుడు పుడుతున్నాడా, అటువంటి పుట్టుకకి ఇన్ని రకాల ప్రభావాలు తోడయ్యి ఈ రోజున మనమందరం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి వాటికి కారణం ఇదేనా అని ఆ సంకల్పం చెప్పేటప్పుడు, బ్రాహ్మణులు చెప్పేటప్పుడు, మనం పలికేటప్పుడు ఆ విధంగా మనకు తెలుస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ప్రధానముగా అనేక రకాలు, కేవలం పితృశాపమనే కాదు, ఏ రకమైనటువంటి మానవుడికి ఎటువంటి శాపమున్నా అటువంటి శాప ప్రాయశ్చిత్త హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఇటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోండి. చక్కగా పడుకొని వెళ్ళేటువంటి బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది. అక్కడనే అకామిడేషన్, ఫుడ్ అనేటువంటిది అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా చక్కగా మళ్ళీ తిరిగి 12వ తారీఖు రోజున బయలుదేరి 13వ తారీఖు కల్లా వచ్చేస్తాం. కాబట్టి ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి. ఎందుకనంటే ఇప్పటివరకు వెళ్ళినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తయ్యాయి. అన్నిటికంటే మించి ప్రతి వ్యక్తి కూడాను సంతోషాన్ని పొందారు, అందులో సందేహమే లేదు. ఎందుకనంటే ఆ కార్యక్రమానికి వెళ్ళడానికి ఉద్యుక్తులై కానీ నమోదు చేసుకున్న తర్వాత కార్యక్రమానికి ముందు జరిగేంత వరకు కూడా మనస్సు ఒక రకంగా ఉంటుంది. ఎలా చేస్తారో, ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా అనేటువంటి భావన. కానీ ఒక్కసారి ఆ కార్యక్రమంలో పాల్గొనడము, అక్కడ ఉన్నటువంటి స్థితిని, వాటన్నిటిని చూసిన తర్వాత ఎంతో సంతోషకరమైనటువంటి హృదయంతో, ఎందుకంటే
ఆ సంతోషం అనేది ఎలా కలుగుతుంది? పితృదేవత అనుగ్రహం కలిగితేనే మానవుడికి సంతోషం కలుగుతుంది. కాబట్టి అటువంటి పితృదేవత అనుగ్రహం కలిగిందా మీ జీవితంలో సాధించడానికి అంటూ ఏమీ లేదు. అన్నిటికంటే మానవుడికి పితృదేవత అనుగ్రహమే ప్రధానమైనటువంటిది. దేవతారాధనలో లోపం చేసినా మనం దైవాన్ని వేడుకోవచ్చు, కానీ పితృదేవత అనుగ్రహానికి సంబంధించి చేసు కార్యక్రమాలలో పితృ అనుగ్రహం కోసమే శ్రద్ధగా చేయాలి. కాబట్టి మానవుడికి పితృదేవత ఆరాధనతోనే పునీతుడవుతాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, గుళ్ళు కట్టించినా ఏదేదో గొప్ప పనులు చేసినా వచ్చేటువంటి ప్రతిఫలం కంటే ఏ ఇంటిలోనైతే సకాలములో పితృదేవత ఆరాధన జరుగుతుందో తన గతించినటువంటి పితృదేవతలని అనగా తండ్రి కావచ్చు, తాత కావచ్చు, ముత్తాత కావచ్చు, జయ జయ కావచ్చు, జయ జయ నాన్న కావచ్చు, జయ జయ తాత కావచ్చు, జయ జయ ముత్తాత కావచ్చు, జయ జయకే జయ జయని కావచ్చు, వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ నిత్యం ఏ వ్యక్తి అయితే ఏ స్త్రీ అయితే తన మెట్టినింటి వాళ్ళలో గతించినటువంటి పితృదేవతల్ని తలుచుకుంటూ ఉంటుందో ఆ యొక్క భార్యాభర్తలకు సంబంధించి జీవితం ఆనందంగా ఉంటుంది. వారు చేసినటువంటి పితృదేవత అనుగ్రహ ప్రభావం వలన పిల్లలు పైకొస్తారు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే మన పిల్లలు పైకొస్తేనే కదా మనకు ఆనందం. మనం ఎంతగా గొప్పగా సంపాదించి ఉన్న పిల్లలు రోడ్ల మీద అల్లరి చేష్టలతో తిరుగుతూ ఉంటే ఆనందంగా ఉంటుందా ఏ వ్యక్తికైనా? కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ప్రతి తండ్రి కోరుకునేది నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనేటువంటిది సందేహమే లేదు. కాబట్టి ఆ బాగు అనేటువంటిది మనకు కలగాలనంటే ఇటువంటి శాప ప్రభావాలు ఉన్నప్పుడు మనం జీవితంలో ఎంత డబ్బు ఉన్నా మనం కొన్ని కొన్ని తీసుకురాలేము. మన డబ్బు కోట్ల రూపాయల డబ్బులు ఉంటాయి, కన్న కొడుకు చేత చక్కగా చదివించగలుగుతామా? వాడికి జీవితంలో పైకి రావాలనే కోరిక తపన ఉంటే తప్ప. కాబట్టి అటువంటి స్థితి అనేటువంటిది జాతకరీత్యా మంచి కార్యక్రమాలు ఈ పితృదేవతానుగ్రహం. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. దేవతానుగ్రహం కలుగుతుంది, తప్పకుండా మంచి జరుగుతుంది. ఈ పితృ కార్యక్రమ ప్రభావం వలన మీ కుటుంబంలో సంతోషం కలిగి ఆనందకరమైనటువంటి జీవితాన్ని, అనుకూలమైనటువంటి బాంధవ్యాన్ని మీరు పొంది ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? 15th February 1987 అండి. 97. సమయం అండి? మార్నింగ్ 6:28 మేడం. ఎక్కడ జన్మించారు? మహబూబ్నగర్. అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి బాబు. హలో, చెప్పండి బాబు. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. ఉదయం 6:28గా పుట్టింది మీరు? అవును గురువార్. ఏం తెలుసుకుందాం నాయన? ప్రభుత్వ ఉద్యోగం ఉందా లేదా గురువార్? ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి. ఈ అబ్బాయి మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించుకున్నారా మీరు? లేదు గురువార్. ఎక్కడా చూపించుకోలేదు. ప్రస్తుతం కుజ మహర్దశ అయిపోయి రాహుమహర్దశ. ఈ రాహుమహర్దశలో బుధుని యొక్క అంతర్దశ. ఇట్టి బుధుడు జన్మలగ్నాత్తు లగ్నంలోనే స్థితి పొంది ఉండడం, దశమాధిపతి చేత ఉండడం, అంతేకాకుండా పాపగ్రహమైనటువంటి గురువు చేత కలిసి ఉండడం, గురువు యొక్క అనుగ్రహం లగ్నంలో గురుడు ఉన్నప్పటికీ కూడా జాతకరీత్యా గురువుకి అది నీచస్థానము. కావున గురు అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి, తప్పకుండా దైవానుగ్రహం కలుగుతుంది. అన్నిటికంటే మించి మీ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు మీ నాన్నగారి వైపు 6 తరాల్లో, మీ అమ్మగారి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉండి తీరాలి నాయన, ఉన్నాయా? ఏం బాబు? అవును, దుర్మరణాలు ఉన్నాయా అని అంటున్నాను. మరి మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? ఏనాయనా? కిరాణా. కాబట్టి జాతకరీత్యా పితృశాప నివారణ జరిపించుకోవాలైనా అప్పటికీ కానీ మీ సంకల్పం అనేటువంటిది జరగదు. కారణం ఏంటంటే పితృదోషం అనేటువంటిది ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏదైతే ఆశిస్తుంటామో అది అందినట్టే అంది, దూరం వెళ్ళిపోతుంది జాతకరీత్యా. కాబట్టి ఈ పితృదోష నివారణకు సంబంధించి పితృశాప నివారణ కార్యక్రమం జరుగుతుంది 11-12 February మొట్టమొదలు అది మీ నాన్నగారు చేయాలి. ఇది ఇంతకుముందు జాతకం చూసినట్టే అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు ఏమన్నా చూయించుకున్నారా మీరు? లేదు. కాబట్టి ఈ సంబంధించినటువంటి పితృశాప ప్రభావం మీ నాన్నగారే చేయాలి. అంటే మీ తాతగారు ఉన్నారా? మీ నాన్నగారే ఈ పితృదోష నివారణ కార్యక్రమం జరిపించుకోవాలి. అవకాశం ఉంటే 10వ తారీఖు రోజున బస్సు బయలుదేరుతుంది, ఆ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ నుంచి బయలుదేరేటువంటిది జెడ్చర్ల మించే వెళుతుంది, కాబట్టి మీకు అవకాశం ఉంటే అక్కడైనా కానీ బస్సు ఎక్కవచ్చు.
కాబట్టి ఈ యొక్క నివారణ కార్యక్రమం ఫస్ట్ మీరు జరిపించుకోండి. మీ కుటుంబంలో ప్రశాంతత, మీరు కోరుకున్న సంకల్పం నెరవేరుతుంది. ఈ లోపల గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి. ఈ విధంగా 16 గురు చరిత్ర పారాయణాలు చేయండి. తప్పకుండా శుభం కలుగుతుంది. శుభం భూయాత్. గురువారు నేను ఇంజనీరింగ్ చెప్పు నాయన. ఇంజనీరింగ్ పూర్తి చేశాను గురువారు. ఏ నాయన? ఇంజనీరింగ్ బీటెక్ పూర్తి చేశాను గురువారు. ఓకే. అదే గురువారు, ఏమన్నా ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్ ఏమైనా ఉందా, ప్రైవేట్ సెక్టార్ లేదా? మొట్టమొదలు జాతకానికి ఉన్నటువంటి దోషాలను తొలగించుకోండి అయినా, జీవితం బాగుపడుతుంది, భగవంతుడే మీకు మార్గాన్ని శుభం చేస్తాడు. శుభం భూయాత్. గురుగారి ఆధ్వర్యంలో తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు దుర్మరణాలు ఉంటే పితృదోషం. కావున కర్ణాటకలో ఫిబ్రవరి 11-12 తేదీలో పితృదోష నివారణకై మోక్షనారాయణ బలిపూజ, పంచప్రాయశ్చిత హోమాలు, త్రిపిండి శ్రాద్ధం, తర్పణాలు సశాస్త్రీయంగా జరిపించబడతాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొందలుచుకున్న భక్తులు మరియు అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతకపరమైన వివిధ సమస్యల నివారణకు గురుగారి వ్యక్తిగత అపాయింట్మెంట్ లేదా దూర ప్రాంతాల వారు ఫోన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మీ జాతకరీత్యా కలుగు ఏ సమస్యలకైనా నవగ్రహాల వల్ల కలుగుతాయి కాబట్టి నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల జప సంఖ్య మొత్తం 120,000 మరియు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం వంటి అన్ని సమస్యల నివారణకి 27 హోమాలతో పాటు గత జన్మల కర్మదోష నివారణకి 121 సాలు రుద్రపారాయణం, మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు సశాస్త్రీయంగా గురుగారి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. మీ గోతనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు, మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? 9/1/1995. 9వ తారీఖు 1వ నెల 1995 మేడం. సమయం అండి? మధ్యాహ్నం 1 గంటలకు మేడం. అలాగే ఎక్కడ జన్మించారు? వరంగల్ మేడం. అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా. నా పేరు సుకన్య అయ్య గారు. అశ్విని నక్షత్రం, జన్మ నక్షత్రం. అవునమ్మా. ఇది మ్యారేజ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను, అలాగే జాబ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. గవర్నమెంట్ జాబ్ నాకు ఏమైనా బాకీందా అని. సరే, అంటే మీ జాతకాన్ని ఇంతకు ముందు ఎక్కడైనా చూపించారమ్మా? చూపించలేదు. ఇదే ప్రధానంగా తెలియచేస్తాను. వివాహం జరగడానికి ఆస్కారం ఉన్నదమ్మా జాతకము. గోచార గురుడు కూడా అనుకూలించి చేయడం. ఈ సంవత్సరం ఏప్రిల్ లోపల వివాహం కుదురుతుంది, ప్రయత్నం బాగా చేస్తే. ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఏంటంటే వివాహ స్థానము శుభస్థానం. అట్టి శుభస్థానాల్లో పాపగ్రహాల యొక్క స్థితి ఉండకూడదు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొంది తీరాలి. మీ జాతకంలో వివాహ స్థానంలో రాహు ఉండడం, అలాగే వివాహ స్థానాధిపతి మరియు వివాహకారకుడైనటువంటి శుక్రుడు అంశలో బలహీనపడి యోగభంగాన్ని పొంది ఉండడం, ఈ కారణం చేత చేసేటువంటి వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతాయి ముఖ్యంగా. అంతేకాకుండా అంటే మీరు జాతకరీత్యా హెల్త్ పరంగా చూసుకున్న పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారమ్మా? జాతకరీత్యా ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా, దానికి సంబంధించినటువంటి దైవ పరిహారాన్ని కూడా మీరు చేసుకోవాలి. చేయాల్సిందల్లా కూడా ప్రతి ఆదివారం సాయంకాలం 4:30 to 6 మధ్యలో దుర్గా అష్టోత్తరం వీలైనన్నిసార్లు పారాయణం చేసి 18 నిమ్మకాయల దండ అమ్మవారికి హారంగా వేయండి. ఈ అంటే పార్వతీ అమ్మవారు, మీ దగ్గర ఉన్నటువంటి కట్టమై సమ కావచ్చు, పోలేరమ్మ, ఇలా ఎవరైనా కానీ ఇలా 18 ఆదివారాల పాటు చేయండి. మీ జాతకంలో కాలసర్పదోషం అంటూ ఏమీ లేదు కాబట్టి ఎవరైనా కాలసర్పదోషం ఉందని చెప్పినా భయపడకండి. అలాగే కుజదోషము కూడా లేదమ్మా, కుజదోషం లేనటువంటి అబ్బాయిని వివాహం చేసుకోవాలి. మీది మేషరాశి, మేష లగ్నము కాబట్టి మీనం, మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు ఈ 6 రాశుల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం జరిగితే ఆనందంగా ఉంటుంది. ఇక అశ్విని కాబట్టి అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర
ఈ మూడు నక్షత్రాల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం చేయకూడదు. ఇక వీలు కుదిరినప్పుడల్లా కూడా దుర్గా అమ్మవారి ఆలయాన్ని మీరు సందర్శనం చేసుకోవడం, అలాగే దుర్గాదేవత ఆరాధన మీరు బాగా చేయడం చేస్తూ ఉంటే జీవితంలో అనుకూలవతుడైనటువంటి భర్త లభిస్తాడు. ఆ భర్త లభించిన దార్భ్యత జీవితాంతం భర్తతో సంతోషంగా ఉండాలి అనంటే తప్పకుండా దుర్గా ఆరాధన మీ జీవితంలో భాగం చేసుకోండి. ఇక శుక్రవారం రోజున ఖచ్చితంగా ఎక్కడ ఉన్నప్పటికీ లక్ష్మీదేవత ఆరాధన మీ జీవితంలో చేసుకుంటూ ఉంటే వివాహ బాంధవ్యం ఏదైతే బలహీనపడినటువంటి వివాహకారకుడు వివాహ స్థానాధిపతి ఉన్నాడో ఆ వివాహకారకుడైనటువంటి శుక్రుడికి బలం చేకూరుతుంది. చక్కగా మీరు ధరించేటువంటి ముక్కెరలో కావచ్చు, ఇంకా లౌలాకుల్లో కావచ్చు, ఇంకా ఇతరత్రా ఏదైనా ఆభరణాల్లో వజ్రపు కానీ అలాగే ఈ సంబంధించినటువంటి జర్కాన్ అనేటువంటి రాయిని కానీ ధరించడం, అలాగే చేతివేలికి కూడా వజ్రపు ఉంగరం ధరించుకున్నట్లయితే జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది, ముఖ్యంగా దాంపత్య అనుకూలంగా ఉంటుంది. ఒకటి చెప్తాను, వాస్తవమా కాదా చెప్పంటే, మీరు ఎంత ప్రేమను పంచినప్పటికీ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని గుర్తించకుండా మీకు సహాయ సహకారాలు అందించలేకపోతుంటారు. ఇది వాస్తవమేనమ్మా? హలో హలో కాబట్టి జాతకరీత్యా ఇది మీ జాతకరీత్యా దీన్ని తెలుసునింది. ఒక్క లక్షణం చాలు, జీవిత భాగస్వామితో మీరు ఎంత ప్రేమగా ఉన్నప్పటికీ పొందలేకపోవడం అంటే మీ జాతకంలో ఉన్న లోపం. కాబట్టి మీరు ఈ లోపాన్ని సరిచేసుకోవాలి అని అంటే దేవతానుగ్రహం అయినటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని మీరు జీవితాంతం పొందితే తప్పకుండా మీరు ఎంత ప్రేమను పంచుతారో అంతకి రెట్టింపు ప్రేమని మీ జీవిత భాగస్వామి ద్వారా భవిష్యత్తులో మీరు పొందుతారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వివాహం జరుగుతుంది కానీ వివాహం జరిగిన తదనంతరం వచ్చే పరిణామాల నుంచి మీరు బయటపడడం కోసమే ఈ యొక్క పరిహారాన్ని మీకు తెలియచేస్తున్నానమ్మా. తప్పకుండా మీరు అవి పాటించండి. ఇక గురువారం రోజున ఈశ్వర ఆరాధన చేసుకోండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. శుభం భూయాత్. గురుగారు, ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిల కొరకు అమ్మాయిల కొరకు మహాశివరాత్రి సందర్భంగా పవిత్ర కాశీక్షేత్రంలో మీ ఆధ్వర్యంలో ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో పూర్తి వివరాలు తెలియపరుస్తారండి. జాతకరీత్యా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఈ యొక్క సమాజంలో ప్రస్తుతం ఎక్కువగా ఉన్నారు. కారణం ఏంటంటే సంబంధాలు లేక కాదు, కాకపోతే చాలా మటుకు కులాంతర మతాంతర వివాహాలు జరుగుతుండడం ఒక కారణమైతే అంది వచ్చినటువంటి సంబంధాలని చూస్తూ కూడా ఇంకా ఏదో దొరకాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదేదో మనకు కావాలనేటువంటి ఉద్దేశంతో వాటిట్లో ఉన్నటువంటి తప్పుల్ని వెతుక్కుంటూ మనం కావాల్సినటువంటి మంచి కోసమే ఇంకా సంబంధాలు ఎదురు చూస్తూ ఉంటుంటే ఒకప్పుడు చక్కగా అంటే చెట్టుకు కాసినటువంటి కాయ పండు దశలో ఉన్నప్పుడు ఆనందంగా చక్కగా కలగా కనబడుతుంది, పూర్తిగా పండైపోతే మొత్తము కుచించుకుపోయి కింద పడి పగిలిపోవడానికి రెడీగా ఉంటుంది. అలాగే జీవితంలో సహజంగా జరగాల్సినటువంటి వివాహ వయస్సు అమ్మాయికి 21వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం లోపల, అబ్బాయికి 23వ ఏట నుంచి 28వ ఏట లోపల. ఇవన్నీ కూడా వచ్చిన సంబంధాల విషయంలో ఈ వయసులో చక్కగా జరిగితే జీవిత మాధుర్యాన్ని పూర్తిగా ఆనందంగా పొందగలుగుతారు. ఇంకా మనం మీనమేషాలు వేసుకుంటూ లెక్కలు వేసుకుంటూ పోతున్నాము అనంటే జరిగేటువంటి దుష్పరిణామాలకి మనమే బాధ్యత వహించాలి. ఏ సంబంధాలైతే ఏ లక్షణాలు అయితే తక్కువగా ఉన్నాయని మనం అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు మనం విడిచిపెట్టి ఇంకా మంచి వాటి కోసం ఎదురు చూస్తుంటామో, ఇక కాలం గడిచే కొద్దీ ఆ వదిలిపెట్టిన లక్షణాలు దొరికితే చాలు అనుకుంటూ మళ్ళీ అక్కడ కాంప్రమైజ్ అయిపోయి అప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అనుభవంతో చెబుతున్నాను. కాబట్టి ఎంతోమందిని చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ అటువంటి స్థితికి ఇవ్వకుండా మనకున్నటువంటి ఇక్కడ ఏంటంటే వివాహం సంబంధం చేసుకోవడమా చేసుకోకూడదా అనేటువంటిది మనస్సు సాటిస్ఫాక్షన్ ఒక సాచ్యురేషన్ పాయింట్ అనేటుంటుంది, ఆ పాయింట్ దగ్గర ఆగిపోవడమే. ఆ ఆగిపోవడం అనేదే దైవానుగ్రహంతో వివాహం కుదురుతుంది. కాబట్టి ఇక్కడ వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధాలు లేక కాదు, రాక కాదు, అలాగే మనకు కనబడక కాదు, అన్నీ ఉంటాయి కానీ మన పక్కనే ఉంటుంటాయి సంబంధాలు కానీ మనం తెలుసుకోలేం. కానీ దైవానుగ్రహం పొందిన వరప్రభావం చేత మనకు దగ్గరలోనే మనకింటి సంబంధమే మనకు కావడం అనేటువంటిది ఎన్నో జంటల్లో మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క కాశీక్షేత్రం అనేటువంటిది గమనించుకుంటే ప్రధానముగా వివాహము అనేటువంటి విషయానికి ఎక్కువగా పెద్దపీట ఉన్నది. ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులుగా చక్కగా వెలుగొందండి ఆనందంగా జీవించండి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆశీర్వదిస్తూ చేసేటువంటి
ప్రయత్నమే ఈ యొక్క కాశీక్షేత్రంలో జరిగేటువంటి ఈ వివాహ సంబంధమైనటువంటి దోష నివారణ పూజ కల్పతరువు. కాబట్టి ఇందులో ప్రధానముగా ఏ వ్యక్తికైనా కానీ నవగ్రహాల ప్రభావమే, నవగ్రహాల యొక్క దశాంతర దశలలోనే మానవుడి జీవితంలో మంచి చెడు జరుగుతాయి. వివాహం అనేటువంటిది ఒక జీవితంలో ఒక గొప్ప మంచి. అటువంటి వివాహ దోష పరిహారార్థమే 9 గ్రహాలకి సంపూర్ణంగా జపాలతో పాటు, అలాగే వివాహం కావలసినటువంటి అబ్బాయిల కోసమే కన్యాపాశుపత మంత్ర హోమము, గాంధర్వ హోమము, అమ్మాయిల కోసమే వరపాశుపత మంత్ర హోమము, కాత్యాయని హోమము, ఇష్టకన్య ఇష్టవర ప్రాప్తి. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడాను కోరుకున్న జీవిత భాగస్వామి లభించాలని కోరుకోవడం తప్పులేదు. ద్వాపర యుగంలో కూడా స్వయంవరంకి వెళ్ళి అమ్మాయి తన కావలసినటువంటి భర్తని వరుణ్ణి కోరుకున్నది, వివాహమాడింది. అలాగే ఇవన్నీ కూడా శంత్రుడు కూడా తాను నచ్చినటువంటి గంగాదేవిని వివాహం చేసుకున్నాడు, అందులో సందేహం లేదు. పరాశక్తి అయినటువంటి ఆ శక్తి వ్యాస శక్తి శక్తి మహర్షి కూడా తనకిష్టమైనటువంటి సత్యవతిని వివాహం ఆడడం జరిగింది. కాబట్టి కోరుకున్నటువంటి జీవిత భాగస్వామిని చేసుకోవడం తప్పు అనేటువంటిది కానే కాదు. కోరుకున్న జీవిత భాగస్వామి లభించాలనంటే దైవానుగ్రహం కావాలి, దానికి ఒక కారణమై ఉండాలి, జీవితానికి ఒక పరమార్థం, గత జన్మ సంబంధం ఉంటే తప్ప కోరుకున్న జీవిత భాగస్వామి లభించడం అనేటువంటిది జరగదు. కాబట్టి కాకతాళీయంగా ఇవన్నీ మనకు జరగకపోయినా జీవితంలో కొన్ని దుష్ప్రభావాల నుంచి బయటపడి ఆనందకరమైనటువంటి దాంపత్య జీవితాన్ని పొందాలంటే దైవతానుగ్రహం కావాలి. కాబట్టి ఇట్టి కోరుకున్న జీవిత భాగస్వామి లభించడం కోసమే స్వయంవరకళా మూలమంత్ర హోమంతో పాటుగా వివాహకారకుడు శుక్రుడు, ఇంతకుముందు మనకు కలిసినటువంటి 2 కాల్సులలో కూడా వివాహకారకుడైనటువంటి శుక్రుడు బలహీనుడై ఉన్నప్పుడు వివాహ సంబంధ ప్రయత్నాలలో సంతోషకరమైనటువంటి ఫలితాలు కనబడవు. కాబట్టి అట్టి శుక్రుని యొక్క అనుగ్రహం కోసమే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము, అలాగే కుజదోషము కాలసర్పదోషము ఉన్నట్లయితే వివాహ ప్రయత్నంలో ఆటంకాలు ఉంటాయి కాబట్టి సుబ్రహ్మణ్యం మూలమంత్ర హోమంతో పాటు కాలసర్పదోష నివారణ పూజలు హోమాలు సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతాయి. అన్నిటికంటే మించి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కర్మదోష ప్రభావం నుంచి బయటపడడం కోసమే 121 సార్లు రుద్రపారాయణం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. ఈ కారణం వలన జాతకరీత్యా సంపూర్ణమైనటువంటి శాంతి కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వివాహం త్వరగా జరగాలి, అలాగే వివాహ సంబంధమైనటువంటి దోషములు తొలగిపోయి జీవిత భాగస్వామి లభించాలి, అలాగే ఇటు కుటుంబాలు అటు కుటుంబాలు ఆనందకరమైనటువంటి జీవితంతో ఆనందంగా జీవించాలనేటువంటి ఒక ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేసి దైవానుగ్రహాన్ని పొంది మీ యొక్క కుటుంబంలో దైవతానుగ్రహం కలిగినటువంటి వ్యక్తుల యొక్క ఏర్పాటు అనేటువంటిది ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారి ఆధ్వర్యంలో తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉంటే పిత్తదోషం. కావున కర్ణాటకలో ఫిబ్రవరి 11, 12 తేదీల్లో పితృదోష నివారణకై మోక్షనారాయణ బలిపూజ, పంచప్రాయశ్చిత్త హోమాలు, త్రిపిండి శ్రాద్ధం, తర్పణాలు సశాస్త్రీయంగా జరిపించబడతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొందలుచుకున్న భక్తులు మరియు అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతకపరమైన వివిధ సమస్యల నివారణకి గురుగారి వ్యక్తిగత అపాయింట్మెంట్ లేదా దూర ప్రాంతాల వారు ఫోన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోగలరు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మీ జాతకరీత్యా కలుగు అన్ని సమస్యల నవగ్రహాలు కారణం కావున నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల జపసంఖ్య మొత్తం 120,000 మరియు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం వంటి అన్ని సమస్యల నివారణకి 27 హోమాలతో పాటు గత జన్మల కర్మదోష నివారణకి 121 సార్లు రుద్రపారాయణం, మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు సశాస్త్రీయంగా గురుగారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మరి ఈ కార్యక్రమంలో మీ గోతనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ తెలియచేస్తారా? 1993 జూన్ 1. జూన్ ఎన్నో తారీఖు అమ్మా? జూన్ 1. అలాగే సమయం? సమయం 11 గంటలకి వైజాగ్ లో, అదే వైజాగ్ లో ఆనందం. ఉదయమా రాత్రమ్మా? ఉదయం 11 గంటలు. ఓకే. అలాగే అంటే 10 నుంచి 11 గంటల లోపు? సరే. ఎక్కడ జన్మించారు? వైజాగ్ అండి, ఆనందపురం అని తల్లివాళ్ళు. అలాగే గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. హలో. నమస్కారం గురువు గారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందామమ్మా?
అంటే గురుగారు అంటే నా ఆరోగ్యం గురించేనండి. నేను 2019 వరకు చాలా హెల్దీగా బాగానే ఉండేదండి. మరి అక్కడ నుంచి ఏమైందో గ్యాస్ట్రిక్ సమస్య మొదలైంది, కొత్తగా పెళ్ళయింది. అయినా ఈ సమస్య ఎలానండి వేధిస్తుంది? మందులు పడితే కొన్ని రోజులు బాగున్నట్టు మళ్ళీ బాగాలేనట్టు. అలాగే నాకు చిన్నప్పటి నుంచి ప్రాబ్లం లేదు, మధ్యలో ఎంటర్ అయింది, ఎలా తగ్గుతుందా అన్నట్టు అనిపిస్తుంది. మీరు నవ్వుతున్నారు ఎందుకమ్మా? లేదండి, టెన్షన్ పడుతున్నా. ఫోన్లే టెన్షన్ పడుతూ నవ్వుతున్నారు అని అంటే మీరు మంచి మేనేజ్మెంట్లో ఉన్నట్టే లెక్క. ఇక్కడ జాతకర్ అంటే మీరు ఇంతకుముందు ఎక్కడా చూపించుకోలేదమ్మా జాతకర్ ఇచ్చా? లేదండి, ఎక్కడా చూపించుకోలేదు. ముఖ్యంగా తెలియచేస్తానమ్మా, 2013 సంవత్సరం ఉగాది నుంచి గురు మహాదశ ప్రారంభమైంది మీ జాతకరీత్యా. అంటే మీకు అర్థం అవ్వాలి, ఎందుకంటే మీ జాతకం మీకు తెలిస్తే అప్పుడు మీరు ఏదైనా రెమెడీ పాటిస్తే చక్కగా మీరు ఫలితాన్ని పొందుతారు. గురువు మీ జాతకానికి ఏమయ్యాడు? షష్టమాధిపతి. షష్టం అంటే ఏంటి? రోగస్థానము, రుణస్థానము, క్యాపబిలిటీ, సామర్థ్యాన్ని సూచించేది. శత్రుస్థానం ఇది. ముందుగా రోగస్థానం అని చెప్పాం. రోగస్థానాధిపత్యం గురువుకి వచ్చి అట్టి గురువు అష్టమస్థానమైనటువంటి తృతీయంలో స్థితి పొంది ఉండడం, అట్టి గురువు లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం, ఈ కారణం చేత ప్రధానముగా అట్టి లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు వాయుతత్వ రాశిలో ఉండడం, అలాగే ఇంకొక వాయు సంబంధమైనటువంటి గ్రహానికి కారణమైనటువంటి బుధుని యొక్క రాశిలో షష్టమాధిపతి రోగస్థానాధిపతి గురువు స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత ముఖ్యంగా మీరు ఏదన్నారా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని అంటున్నారు కదమ్మా, ఆ యొక్క సంబంధం అనేటువంటిది ఏర్పడింది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నప్పుడు ఏమవుతుంది? గురువు దేనికి కారకుడు? భోజనము, ఆహారము, అలాగే షుగరు, ఇటువంటి క్యాన్సర్ రోగము, ఇటువంటి వాటికి అన్నిటికీ కూడాను గురువు కారణమవుతాడు. అట్టి గురువు జాతకరీత్యా అంటే భుజించేటువంటి స్థితిని కూడా సూచిస్తాడు. గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా, కొద్దిగా తినగానే ఒక చిన్న గుప్పెడు అన్నం తినగానే కడుపు నిండిపోతుందిగా మీకు. మరి భుజించేటువంటి అలవాటుని, భుజించే భోజనానికి సంబంధించినటువంటి విషయాన్ని గురువు కంట్రోల్లో ఉంటుంది. అందుకనే రెస్టారెంట్లు కానీ సూపర్ మార్కెట్లు కానీ ఇటువంటివన్నీ కూడా నడిపేటువంటి వాళ్ళలో గురు బలం ఉంటుంది కాబట్టి వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారు రెస్టారెంట్లో ఉన్నవాళ్ళు. ఇలా జాతకరీత్యా మీకు గురువు బలహీనంగా ఉండడం జాతకరీత్యా, ఈ కాని పొందే ప్రయత్నం చేయండి అమ్మా. అలాగే ప్రధానంగా పసుపు అనేటువంటి వాడకాన్ని ఇష్టపడతారా మీరు? ఇష్టపడతారు కదా. చక్కగా ఏం చేస్తారనంటే ఈ అంటే నాకు తెలిసిన ఆయుర్వేద చిట్కా మాత్రమే చెప్తాను, ఇబ్బంది లేదు. జీలకర్ర దోరగా వేయించి దాన్ని పిండి చేసి పసుపుతోని కలిపి దాంట్లో తేనె వేయండి. తేనె చేసి చిన్న గోళీలుగా తయారు చేసుకోండి. బాగా మూత ఉన్నటువంటి డబ్బాలో పెట్టుకొని రోజుకి పరగడుపున 2 గోళీలు వేసుకోండి. అన్నం తినే ముందు 1-2 గోళీలు వేసుకోండి. సాయంత్రం పూట 1-2 గోళీలు వేసుకోండి. పడుకునే ముందు 2 గోళీలు వేసుకోండి. ఈ విధంగా 4 కాలాల పాటు చేయండి. మీకు 11 రోజుల్లోనే మీకు ఉన్నటువంటి సమస్య తీరిపోతుంది, దైవానుగ్రహం పొందుతారు. 4 కాలాలంటే 4 నెలల గురువు గారు? 4 కాలాలంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి. ఇది ప్రస్తుతం మీ జాతకరీత్యా గురు మహాదశలో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది. శుక్రుడు యోగించేటువంటి గ్రహం అయినప్పటికీ కూడా 2021 మార్చి నుంచి 2023 నవంబర్ వరకు గురువుకి శుక్రుడికి షష్టాష్టక స్థితి ఉండడం, ప్రధానముగా గృహస్థానం అలాగే మాతృస్థానం. మీ తల్లిగారి ఆరోగ్యం ఎట్లా ఉందమ్మా? హలో, కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్తోనే ఉంటారు. మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ చెప్పినటువంటి పద్ధతులను పాటించండి అమ్మా. 2023 వరకు కాస్త దైవతానుగ్రహం తక్కువగా ఉన్నటువంటి జాతకం కాబట్టి ఏమవుతుంది, ప్రతి ప్రయత్నంలో చికాకు ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక కారణం. మరి గురు అనుగ్రహం లేదు అని చెప్పాను మీ జాతకానికి. గురువెవరు? సంతాన కారకుడు, సంతానాన్ని ప్రసాదించేవాడు గురువు. కాబట్టి అట్టి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి జాతకరీత్యా ప్రధానంగా. ఇంకేదో అడుగుతున్నారమ్మా మీరు? మీకు భక్తి ఉందా? చక్కగా చెప్పిన పరిహారాన్ని పాటించుకోగలుగుతారా? దీపం పెట్టుకుంటే భక్తి ఉన్నట్టమ్మా, అది మనం చేయాల్సినటువంటి నార్మల్ పని. అది దీపం పెట్టుకుంటే, దీపం పెట్టుకుని ఏదో అగరబత్తి వెలిగించి ఏదో చిన్న పండు నైవేద్యం పెడితే అది భక్తి ఎలా అవుతుంది? భక్తి కాదు, మనసులో ఉన్న భక్తే
మన భక్తి అని అంటే ఏంటి? మనం ఒక దేవతా కార్యక్రమాన్ని మన జీవితంలో కొంత కార్యక్రమం కేటాయించడం, కొంత సమయం, ఒక గంట, అరగంట, ముప్పావు గంట. కాబట్టి నేను చెప్పే పరిహారాన్ని చక్కగా పాటించండి. గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించండి. ప్రారంభిస్తే బుధవారానికి ఒక పారాయణం అయిపోతుంది. ఆ విధంగా 16 పారాయణాలు చేయండి. మీకు దత్తాత్రేయ చరిత్ర అంటే గీతా ప్రెస్ వాళ్ళది తెప్పించుకోండి తప్పకుండా. ఇంకా రాసేటువంటి ఎక్కిరాల వాళ్ళు వీళ్ళందరూ రాసేటువంటి అన్ని తిప్పి తిప్పి మళ్ళీ ఇంకెక్కడికో మనకు దత్త సాంప్రదాయం లేని వ్యక్తుల చుట్టూ తిప్పుతారు. ఎందుకంటే ఒక వ్యక్తి తాను గొప్పవాడు అనిపించుకోవడం కోసమే ఒక వ్యక్తిని పట్టుకోవాలి. అదే దత్తాత్రేయుని పట్టుకుంటే ఎవరు గొప్పవాళ్ళు కాలేరు కదా అనేటువంటి ఒక సూడో సైకలాజికల్ మెంటాలిటీతో మనకు సంబంధం లేని వ్యక్తిని అవధూతగా చేసేసేశారు. కాబట్టి ఇక్కడ మీకు చెప్పాల్సింది గీతా ప్రెస్ వాళ్ళది లేదా గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళన్న రెండన్న ఒకటే, వాళ్ళు ముద్రించినటువంటి దత్తాత్రేయ చరిత్ర పారాయణ గ్రంథాన్ని తెచ్చుకోండి. అతి చౌకగా 200 రూపాయల్లోనే మీకు పుస్తకం దొరుకుతుంది. దాన్ని బట్టి మీరు చక్కగా ప్రయత్నం చేయండి. అది అసలు సిసలైనటువంటి మన శాస్త్రీయమైనటువంటి దత్తాత్రేయ చరిత్ర పారాయణ గ్రంథము. కాబట్టి దాన్ని మీరు పాటించండి. మంచి 16 పారాయణాలు చేయండి. గురువారం నాడు ఉపవాసం ఉండండి. గురువారం రోజున మీకు చేతనైతే ఆ చెప్పినటువంటి అనాథలకి బ్రెడ్ కానీ లేదా బిస్కెట్ ప్యాకెట్లు కానీ లేదా గోధుమ రొట్టెలు కానీ ఏవైనా కానీ మీ చేతి మీదుగా పంచే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఆ గురు అనుగ్రహం కలుగుతుంది. శుభం భూయాత్. గురుగారి ఆధ్వర్యంలో తండ్రి వైపు 6 తరాలు, తల్లివైపు 3 తరాలు దుర్మరణాలు ఉంటే పిత్తుదోషం. కావున కర్ణాటకలో ఫిబ్రవరి 11-12 తేదీలో పితృదోష నివారణకై మోక్షనారాయణ బలిపూజ, పంచప్రాయశ్చిత్త హోమాలు, త్రిపిండి శ్రాద్ధం, తర్పణాలు సశాస్త్రీయంగా జరిపించబడతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్న భక్తులు మరియు అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతకపరమైన వివిధ సమస్యల నివారణకి గురుగారి వ్యక్తిగత అపాయింట్మెంట్ లేదా దూర ప్రాంతాల వారు ఫోన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోగలరు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మీ జాతకరీత్యా కలుగు ఏ సమస్యలకైనా నవగ్రహాల వల్ల కలుగుతాయి కాబట్టి నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల జప సంఖ్య మొత్తం 120,000 మరియు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం వంటి అన్ని రకాల సమస్యల నివారణకి 27 హోమాలతో పాటు గత జన్మల కర్మదోష నివారణకి 121 రుద్రపారాయణం గురుగారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు సశాస్త్రీయంగా జరిపించబడతాయి. ఈ కార్యక్రమంలో మీరు కూడా మీ గోతనామాలు నమోదు చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు మీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న పూర్తి కార్యక్రమాల పూజా విధానాల గురించి వివరించారు. అలాగే ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలు కూడా చక్కని పరిహార మార్గాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు గురుగారు. ఇదండి వాటి ఆస్ట్రయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.